నాకైతే బ్రహ్మాండం ఇప్పుడు నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాలా కానీ ప్రభుత్వం బాగుంది ఒక చిన్న కరెంట్ ప్రాబ్లం వల్ల నాకు అమౌంట్ కూడా పడలా నాకైతే నెల్లూరులో సొంత ఇల్లు ఉంది అది వేరేవాళ్ళు బాడుకి ఇచ్చున్నా యంగడిగిరిలో ఉన్నా యంగడిగిరిలో బాడుకి ఇంట్లో ఉన్నా అది అయితే నాకు పడలా అయినా బ్రహ్మాండం ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పర్లే బ్రహ్మాండం ఉంది ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 15,000 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇచ్చున్నా ఎక్కడ నెల్లూరులో ఒక రేషన్ కార్డు తెప్పించుకునే దానికి 15,000 రూపాయలు దాకా ఇచ్చున్నా అంటే నేను వర్కర్ని ఒక దగ్గర వర్క్ చేస్తున్నా నేను టక్కన పోలేను నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చిన నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు మా కుటుంబ సభ్యులకి ఊరికి రాలా మళ్ళీ ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగనన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను కాళహస్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత అనుచరులు మాకు అనుచరులు అయినా ఈసారి జగనన్నకే ఓటేసిన ఎట్లంటే వేయాల యూత్ నాయకుడు కావాలని బాగా చేసినారు జగన్ మరి అందుకే నా రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది అదే షాపు రచనారెడ్డి స్వీట్స్ బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేసాను కావాలంటే బోర్డు అయినా తీసుకోండి పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టిన బోర్డు ఏంటంటే అభిమానం అభిమానమే మనకు పనిచేసే నాయకుడు కావాలి అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇసుక ముందొకటే ఫెయిల్ చేశాడు అదొక్కటే బాధాకరంగా ఉన్నది అంటే ఎంత రేటు అమ్మినా కూడా ఒకే రకంగా ఉంటే ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేకుండా చేస్తాను రోజుకి ఒక రకం తాగి ఉండేది చెప్తున్నాను నేను సర్దులేనివాడిని అక్కడ కూడా తెలియదు నాకు చెప్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఇసుక ఒకటి ప్రాబ్లం ఈ ముందు ఒకటే ఇంకేమిలే ఆ ముందు కూడా 400 500 ఎంత నమ్ముకొని అది ఒకే క్వాలిటీగా నమ్మితే మన ఒంటికి పడుతుంది దాన్ని కోరుకుంటాం మనం తెలుగుదేశంలో అది ఆ మార్గం ఉంటుంది రేటు తక్కువైనా ఎక్కువైనా ఒకే క్వాలిటీ తాగుతున్నాం ఇప్పుడు ఏంటంటే రోజుకొకటి రేటు ఒక రేటు అటు కాదు ఇది ఏం క్వాలిటీ అంటారు చూడు ఒక బ్రాండ్ అనేది లే ఏదేదో రకాలు ఇచ్చి పెట్టేస్తున్నారు అది ఒక్కటే ఆ రెండిట్లో మాత్రం ఆయన ఇదే అంటున్నారు ఇప్పుడు బ్యాన్ షాపులు కడుపు కొంచెం నిలబడుకో ఎట్ట అది తీసుకునే వాళ్ళు ఎట్ట తిడతా ఉంటారు అది ఒక్కటే ఇంకేమి కొరవన్నీ ఒరిజినల్ మిగతా పథకాలన్నీ బాగానే ఉన్నాయి సూపరు అంత రాజ్యాంగమే ఏ నాయకుడు చేయలేకున్నాడు కదా అది ఆయన చేస్తున్నాడు కదా పేదవాళ్ళకి అందరికి బియ్యం కానీ అన్ని ఏమి ఇబ్బంది లేదు ఆయన అన్ని మనం ఉన్నాయి ఈ రెండే ఉండు పోతారులే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాళ్ళు కూడా బాగానే ఉంది ఏదో ఒక చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి అవి మనం అవి పట్టించుకోకూడదు అది వేరే సంగతి అవన్నీ మనకి అవి మనం పట్టించుకోకూడదు ఈసారి టీడీపీ కూడా వచ్చే అవకాశం అదే ఆ మాట ఇంక కనపడలే దాని మాట మర్చిపో ఈసారి ఏమన్నా మనకు తెలియదు ఇంకేమన్నా ఈయన ఇంక గందరగోళం చేసేదని ఈ లేకుండా పోతే ఇప్పటికేమో 10 రోజుల ముందుగానే వేసేస్తున్నాడు వేసే వాళ్ళకి ఏది మగ్గాల వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా సహాయం అందిస్తున్నాడు వాళ్ళకి వాళ్ళు అందులో ఇప్పుడు ఆర్థికులు ఉండేదానికి ఇప్పుడు ఇది కానీ ఇవ్వకుండా ఉంటే చిన్నగా పడుండ్రు ఇది మగ్గాల వాళ్ళు ఈరోజు ఆనందంగా తింటున్నారు అని అంటే ఆయన పుణ్యమే అది ఏంది 2 మగ్గాలు కట్ట వస్తుండే లక్షణ తింటా ఉన్నా ఇంకేదండి చెప్పండి ఇంకేం కావాలంటే చెప్పండి ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు మరి జగన్ ఏమో 3 చోట్ల అదే 2 అంటాడు 3 అంటున్నారు అంత దూరం నాకు తెలియదు నాయన అంత దూరం నాకు తెలియదు చదువు లేని వాడిని జగన్ వచ్చిన 18 నెలల్లో ఆయన పాలన మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది ఈ 2 తప్పక ఆ 2 కొంచెం ఇబ్బంది ఈ 2 ఒకటే అది కూడా రేట్ ఎంత అమ్ముకొని ఒకే క్వాలిటీ అమ్మితే ఆయనకి సత్యశవనంగా ఇంకా ఆనందంగా ఉంటుంది మగవాళ్ళు కొంతమంది మారిపోతారు తగ్గిపోతే వాళ్ళు ఉంటారు కదా ఇందంగా వాడు వచ్చి ఇటు చేశారు అటు చేశారు అని అనేస్తారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి